రేషన్ కార్డులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రేషన్ బియ్యం అందక పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అంబర్పేట నియోజకవర్గంలోని పలు బస్తీలలో కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. 80% రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తున్నప్పటికీ 3% కూడా ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ రేపు మాపు అంటూ రేషన్ కార్డ్స్ విషయంలో కాలం గడపడే తప్ప మరి ఇంతవరకు కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఆయన ఇవ్వలేదు. 10 సంవత్సరాలు 100 రోజుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం లేదు. అనేక మంది కుటుంబాలలో పెళ్లిళ్ళయ్యాయి. నూతనంగా మరి అనేక మంది పాపులేషన్ ఇళ్లలో పెరిగింది. కానీ రేషన్ కార్డ్స్ మాత్రము ఇవ్వని కారణంగా వాళ్ళకు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం, 5 కేజీల బియ్యము బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం అందడం లేదు. రేషన్ కార్డు లేని కారణంగా పొదుపు సంఘాల్లో చేరలేకపోతా ఉన్నారు. రేషన్ కార్డు లేని కారణంగా గ్యాస్ కనెక్షన్ పొందలేకపోతా ఉన్నారు. మరి ఇతర ఏ రకమైనటువంటి సహాయం అందడం లేదు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇల్లు విషయం, హౌసింగ్ స్కీము ఆయన డబుల్ బెడ్రూమ్ పేరుతో ఈరోజు ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాలు నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఉదరగొట్టినటువంటి కేసీఆర్ ఈరోజు ఫామ్ హౌస్లో పెద్ద బిల్డింగ్ కట్టుకొని అక్కడ పోయాడు. మరి ఆయన ఇవ్వలేదు, నేనిస్తానని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇండ్ల విషయంలో అలుకు పలుకు లేదు. అంతేకాకుండా మహిళలకు 2400 రూపాయలు నెలకిస్తా, కల్యాణ లక్ష్మి ఇస్తా, కళ్యాణ లక్ష్మి తోట తులం బంగారం ఇస్తా, కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తా, అనేక రకాలుగా మాట్లాడారు. కానీ ఇంతవరకు ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమం ఈరోజు తెలంగాణలో అమలు జరగడం లేదు. పెన్షన్స్ రావడం లేదు, రేషన్ కార్డ్స్ రావడం లేదు, వాళ్ళు ఇస్తానని 2400 రావటం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఫీజు రేమ్. గ్రేటర్ హైదరాబాద్లో డెంగీ